Hey guys, welcome to Candy Vlogs. This weekend to holidays aipothunay, so Candy ni trampoline Skyzone ki teeskellamu. Every winter aithe mem deeniki pass teeskuntamu and different types of punch cards and passes aithe untayi. Kids ki indoor activity ki perfect. Mem last year nunchi teeskuratam start chesam. Actually my friend vaal kid birthday ikkada jarigindi. Ade first time Candy ilanti place ki raatam, so baa enjoy chesadu. So mem adi continue chestunnam every year. But this place lo drawback entante Candy age ki anni eligible kaadu, so minimum activities ay cheyagaldu. This trampoline lo two sections aithe unnai. E section vachesi toddlers thi, e section above 5 years valaki. And e game aithe interesting ga undi, like two separate batches ka form ay ball tho hit cheyali, evariki tagilte vaal out of the game. And ee game lo aa pink dress kid aithe chaala baa aadindi, two games tane win ayipoyindi. Candy ki pratidi try cheyalanipistundi, but vaad age ki ivanni chala peddavi. Birthday parties chesukodaniki ekku prefer chestaru ee winter season lo. And oka drawback entante manam outside food anta allow cheyaru, so veellu icche pizza ivi maatrame untayi. Only starters or fruit bowls are kind of allow chestaru ikkada. And ikkada food court kuda undi, like drinks, pizzas anni untayi. ఇంతలా చంచేస్తాడా ఈ ట్రాంపోలిన్స్ మీద, మళ్ళీ సరిపోదు. ఇంటికి వచ్చి అబ్బాయి బెడ్స్ మీద, కౌచ్ మీద ఇలా జంప్ చేస్తూనే ఉంటాడు. ఇదైతే ట్రై చేస్తానని పైకి వెళ్ళాడు, వెళ్ళంగానే భయపడ్డాడు. అందరూ పైనుంచి జంప్ చేస్తుంటే వీడు మాత్రం కింద నుంచి జంప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ కొంచెం గ్యాప్ వచ్చింది, లాస్ట్ ఇయర్ అయితే కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేశాడు, ఇయర్ కొంచెం భయపడుతున్నాడు. ట్రై చేయాలనిపిస్తుంది, బట్ వాడికి ఎక్కడో ఒక భయం అనేది ఉంది. అండ్ ఇంకేం చేయలేక స్టెప్స్ మీద మాత్రం ఓ పచ్చాలు అటు ఇటు తిరిగేశాడు, అది కూడా ఒక యాక్టివిటీ అనుకుంటున్నాడు. అండ్ ఈసారి కొంచెం ఎక్కువ ఈ బ్లాక్స్లోనే కొంచెం టైం స్పెండ్ చేశాడు. ఈ స్లైడర్స్ కొత్తగా పెట్టారు, బట్ అబోవ్ 5 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఇది. అండ్ ఇంకొకటి కూడా కొత్తగా పెట్టారు, ఇక్కడ ఫేస్ పెయింటింగ్ అండ్ టాటూ సెక్షన్ అయితే పెట్టారు కిడ్స్ కోసం. బికాజ్ ఇక్కడ అన్ని బర్త్డే ఈవెంట్స్ ఇట్లా ఎక్కువ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి ఐకియాకి వెళ్ళాము. ముందే చెప్పాను కదా, ఇలా ట్రాంపులని తీసుకొచ్చిన తర్వాత సేమ్ అలాగే జంప్ చేసి మా కౌచెస్ అండ్ పార్ట్ చేశాడు. సో కొత్త కావచ్చుకుందామని చెప్పి ఐకియాకి అయితే వచ్చేసాం. బేసికలీ మేము ఐకియా అంత ప్రిఫర్ చేయం, బట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయేమో అని ఈ ప్లేస్కి వచ్చాము. బట్ మాకైతే అంత కలెక్షన్ నచ్చలేదు. యాక్చువల్లీ నేనైతే ఒక బ్రైట్ కలర్ కోసం చూశాను, బట్ నాకు ఆ కలర్స్ అయితే లేదు. అక్కడ చూడండి, క్యాండీ చాలా బిజీగా ఏదో పని చేసేసుకుంటున్నాడు, వాడికి పెన్సిల్ దొరికింది అక్కడ. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కిట్ సెక్షన్కి వెళ్ళి కొంచెం బెడ్స్ అవి చూద్దాం అనుకున్నాము. ఇదైతే చాలా బాగుంది బేబీ షాక్ థీమ్తో. కరెంట్లీ క్యాండీ ఫేవరెట్ టాయ్ వచ్చేసి బేబీ షాక్. సో ఎక్కడికెళ్ళినా బేబీ షాక్ అయితే వదలట్లేదు. అండ్ ఐకియాలో యానిమల్ సెక్షన్ అయితే చాలా బాగుంది, ప్లాష్ టాయ్స్. ఇక్కడైతే యానిమల్ కలెక్షన్ సాఫ్ట్ టాయ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివే అనిపించింది. అండ్ మా క్యాండీకి అయితే చిన్న చిన్నవి ఆనట్లేదు, సో ఒక పెద్ద వేలు ఉంది, ఆల్మోస్ట్ $30 అది. సో ఆ టాయ్ని అయితే పిక్ చేసుకున్నాడు. అండ్ ఈ వింటర్ వేర్ కూడా చాలా బాగున్నాయి. సో మేము దేనికోసమే వెళ్ళాము, కానీ క్యాండీ షాపింగ్ అయితే అయింది అక్కడ. అండ్ మీరు ఎప్పుడైనా ఐకియాలో కుకీస్ ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగున్నాయి. దీంట్లో టూ ఫ్లేవర్స్ ఉన్నాయి, ఒకటి చాక్లెట్ అండ్ ఒకటి రాస్బెర్రీ. సో టేస్ట్ వైజ్ ఇట్స్ గుడ్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.